కాలనీలు మాజీ శాసనసభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారు గౌరవనీయులు పార్లమెంట్ బ్యూరో సభ్యులు ఆనంద్ బాబు గారు ఈ రోజు మీ అందరి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి చేరుతున్నటువంటి గుదిబండ గోవర్ధన్ రెడ్డి గారు వారి సతీమణి బసవమ్మ గారు ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం కొల్లిపర మండలంలో చాలా మంది నాయకులు వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం అనుకుంటున్నా అందరికీ సుస్వాగతం పలుకుతున్నాను ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక మాట చాలా తక్కువ టైంలో చాలా ఎఫెక్టివ్గా ఒక మాట చెప్పాడు అతను దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది దుగ్గిరాల మాజీ శాసనసభ్యులుగా ఆరో శాసనసభ్యులుగా గుదిబండ వెంకటరెడ్డి గారు నాకు బాగా పరిచయం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక సమర్థవంతమైన నాయకుడు అలాంటి రాజకీయ కుటుంబంలో వచ్చిన వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలే రాష్ట్రంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సున్నితంగా 3-4 విషయాలు చెప్పాడు మేమందరం కూడా ఈ ప్రభుత్వం వల్ల సమాజానికి న్యాయం జరుగుతుందని మేము పనిచేశాం 3 ఏళ్ళు చూశాం ఉద్యోగాలు లేవు పరిపాలన సరిగా లేదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఏ నిర్ణయాలు కూడా సరిగా లేనప్పుడు కడాన 3 రాజధానులు పేరు పెట్టి మొత్తం అసలు రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే రాజధానులు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అవమానమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీగా నా బాధ్యత నేను చేస్తాను నేను ఎక్కడా రాజీ పడను 40 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో మీరందరూ కలిసి కొంతమంది వేరే పార్టీలకు ఓటేసిన మెజారిటీ అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నన్ను బలిపరిచారంటే నా మీద ఒక బాధ్యత ఉంది మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నా వంతు కర్తవ్యాన్ని చేస్తా అయితే మీరు ఆలోచించాల్సింది నేను ఒక్కడనే చేయడం కాదు ఒక తెలుగుదేశం పార్టీయే కాదు కొంతమందిదే కాదు బాధ్యత ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది ఈ రోజు ఒక్కసారి మీరు చూస్తే ఎంత బాధేస్తుందండి నిన్న ఒక్క రోజు 5 సంఘటనలు జరిగాయి ఈ రాష్ట్రంలో ఈ 5 సంఘటనలు చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఏమైపోతుంది సమాజం అనే ఆలోచన వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఈ 5 సంఘటనలు మీరు ఒక్కసారి చూసినప్పుడు చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరులో ఇసుక దంద నీవా నది నుంచి ఆ ఇసుకని దొంగతనంగా తరలిస్తూ ఉంటే ఒకతను కిషన్ అనే వ్యక్తి ఇది తప్పు అని నిలదీశాడు బయట చెప్పాడు దాని మీద పోరాటం కోసం కూడా అందరూ రావాలని ఎక్కడికక్కడ అతను ముందుకొస్తే కడాన అతను శవమై తేలాడు ఏంటి ఆయన చేసిన తప్పు ఇసుక తీసుకెళ్తున్నారు ఇది మంచిది కాదు దీనివల్ల భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతాయి రైతాంగం దెబ్బతింటుంది ఇంకో పక్క ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారని చెప్పిన దానికి అతను చంపేసే పరిస్థితికి వచ్చారు నిన్ననే ఇంకొక సంఘటన ఏలూరులో అక్కడ కూడా మీరు చూస్తే ఒక గ్రామంలో గుడిబాకలంకలో ఒక వైసీపీ ఎంపీటీసీ ఎవరైనా డిఫర్ అవుతూ ఉంటారు కొన్ని విభేదాలు వచ్చిన మనం కూడా మనుషులమే స్వాతంత్రం మనకిచ్చింది వాక్ స్వాతంత్రం ఎవరైనా తప్పు చేస్తే తప్పును తప్పనే చెప్పే
హక్కు ఇచ్చింది మన రాజ్యాంగం మనకు ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి ఒక్కర్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఇచ్చిన హక్కు అది ఆ విషయం ఆయన ఆ మాట మాట్లాడితే ఆయన్ని వేధించి వేధించి ఇంకా ఆయన వేధింపులు భరించలేక ఆయన పైన పెట్టిన తప్పుడు కేసులు భరించలేక ఇంకా నేను ఈ ప్రపంచంలో బతకలేను నన్ను బతకనేరు ధైర్యాన్ని కోల్పోయి నిన్ననే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆత్మహత్య చేసుకునే మనుపు ఒక వీడియో తీసి ఆ వీడియో ప్రజలకు పెట్టి ఆయన జీవితాన్ని బలవత్తపు మరణంతో సరిపెట్టుకున్నాడు అంటే ఎంత అనాగరికం నేను 40 ఏళ్ళలో ఎప్పుడూ చూడలా ఇలాంటి సంఘటనలు పోలీసులు చేసే పని కానీ ఈ ప్రభుత్వం చేసే పనులు కానీ వెళ్ళి చూస్తే చాలా దారుణంగా జరిగే పరిస్థితి వచ్చింది నిన్ననే పల్నాడులో మీరు చూశారు పల్నాడులో గురుజాల నియోజకవర్గంలో మైనింగ్లో ముగ్గురాల కోసరం గొడవలు ఎవరైతే అక్కడ చాలా మంది వడ్డెర కులస్తులందరూ ముగ్గురాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఉంటే వాళ్ళు చేసుకోనియకుండా ఈ దుర్మార్గమైన వ్యక్తులు ఎక్కడికక్కడ లాగేసుకుని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలే ఎవరైతే ఆ అమ్మాయి దేవళ్ళ రేవతి గట్టిగా మాట్లాడింది వాళ్ళ గండగా నిలబడింది ఆ అమ్మాయి పైన దాడి చేస్తే ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారని ఆ అమ్మాయి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఏమైపోతా ఉంది ఈ దేశం ఏమవుతుంది ఈ రాష్ట్రం ఎవరికైనా అన్యాయం జరిగితే బంధువులకో స్నేహితులకో సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పరిస్థితుల్లో ఎవరికి రక్ష ఉంటుంది రాష్ట్రంలో రేపు వస్తారు మీ పొలాన్ని వేరేవాడు ఆక్యుపై చేస్తాడు ఏంటయ్యా నా పొలాన్ని నువ్వు ఆక్యుపై చేశావంటే లేకుంటే నీ ఇల్లు ఎవరిని ఆక్యుపై చేస్తే ఏంటి తప్పు కదంటే ఇమ్మీడియట్గా మిమ్మల్ని వచ్చి కొట్టో లేకుంటే కబ్జా చేసే పరిస్థితి వస్తే ఏం చెప్పాలని అడుగుతున్నా నిన్న కూడా కోర్టులో ఒక మాట మాట్లాడారు వేరే ఆస్తుల్ని మీ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చే హక్కు ఎవరిచ్చారో అని కోర్టుని తీసే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం చూస్తామంటే మాట్లాడితే ఒకటే మాట్లాడుతున్నారు మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నీకు మెజారిటీ ఉంటే రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హక్కులు ఇచ్చారు బాధ్యతలు ఇచ్చారు ఇష్టానుసారంగా చేయడానికి కాదు అలాంటిది రేపు కూడా మీ ఆస్తిని కూడా వేరే వాళ్ళకి రాసిస్తారని కబ్జా చేస్తామని ఎవరన్నా చోట మూట వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉంటారు రౌడీలు ఎవరున్నా మనసు ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం నా అభిప్రాయం ఎంత దుర్మార్గమైన పార్టీ అంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు రాజకీయాలతో నేను డిఫర్ అయ్యాను వ్యక్తులతో డిఫర్ అయ్యాం సిద్ధాంతాలతో డిఫర్ అయ్యాం కానీ ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు చూస్తామంటే చాలా బాధాకరంగా ఉంది ఇంకో పక్కన మీరు చూస్తామంటే ఉయ్యూరు జడ్పీటీసీ ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆవిడ కూడా ఎలమంచిలి పూర్ణిమ ఒకే మాట చెప్పింది ఈ పార్టీలో మాలాంటి గౌరవప్రదమైన మహిళలు ఉండలేరు మా ఆత్మగౌరవం పోయే పరిస్థితి వచ్చింది వీళ్ళు డిక్టేటర్స్ మారిగా తయారయ్యారు నేను నా పని చేయలేకపోతున్నానని పని కంటే నా పరువు ముఖ్యమని పదవికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం అన్ని కూడా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇంకో పక్క నిన్న ఒక్క రోజున అనంతపూర్లో మహారాష్ట్ర నుంచి వచ్చారు ద్రాక్ష తోటల్లో పనిచేయడానికి కూలీలు ముగ్గురు కూలీలు నాసిరకం మద్యం ప్రభుత్వ షాపులో కొనుక్కున్నారు అది తాగారు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు పాపం అంటే వాళ్ళ యొక్క మృత్యు వాళ్ళు ఎంటాడింది ముగ్గురు చనిపోయారు నాసిరకం కలుగా సారా తాగి ఎక్కడ తెచ్చారు గవర్నమెంట్ షాపులో తెచ్చారు నేను ఆ విషయమే ఎన్నో రోజుల నుంచి చెప్పాను నేను ఈరోజు ఒక్కరోజు కాదు మేము టెస్ట్ చేశాం టెస్ట్ చేసిన తర్వాత చెప్పాం ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి ఇక్కడ నాసిరకం ఉంది కల్తీ ఉంది దీనివల్ల విష పదార్థాలు ఉన్నాయి
ఇది ప్రాణాలకు హానికరమని నేను పదే పదే చెప్పాం మా పార్టీ చెప్పాం లెక్క పెట్టుకున్నారా మీరు పెట్టుకోలా మీ యొక్క డబ్బుల కోసరం డబ్బుల కక్కుర్తి కోసరం మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి మీరే హోల్సేల్ వ్యాపారం చేయాలి మీరే బ్రాండీ షాపులు పెట్టుకోవాలి మళ్ళా డబ్బుల్లో మీకు వాటా రావాలి ప్రజలు ప్రాణాలపైనా పర్వాలేదు ఆరోగ్యం చితికిపోయినా పర్వాలేదు మహిళల తాడిబొట్టు తెగిపోయినా పర్వాలేదు వీళ్ళకి కానీ వీళ్ళకి రావాల్సిన డబ్బులు మాత్రం రావాలి ఎంత ఘోరం అండి నేను అడుగుతున్నా ఇక్కడనే మిమ్మల్ని అందర్నీ ఈ ఐదు నిర్ణయాలు ఒక్క రోజులో మీరు చూశారంటే ఇలాంటి వందల నిర్ణయాలు ఈ రాష్ట్రంలో మూడు సంవత్సరాలు జరిగాయంటే ఈ రాష్ట్రం ఏమైందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది